ఈరోజు ఒక కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరూ వాక్యం కొరకు వేగిరి పడదాం. దేవ నాతో మాట్లాడననే హృదయంతో మనము కూర్చుందాం. మరి మొదటి తిమోతి 6:9 తీసినట్లయితే, హల్లెలూయా హల్లెలూయా, ప్రేమ రాసుందండి. మొదటి తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశల్లోను పడదురు. అట్టివి మనుషులలో నష్టమును మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. వేటివండి నాశనంలోకి నష్టంలోకి మనుషుల్ని ముంచేస్తాయి? ధనవంతులు అవడానికి ఆపేక్షిస్తే ఆ యొక్క ఆలోచన, అంటే డబ్బు సంపాదించిన బిడ్డలకి తినిపించుకొని రోజుకి నాకు జీవనాన్ని నేను ముగించుకోవడానికి సంపాదన వేరు, ధనమే జీవితం అని నోరు కట్టేసి పిల్లల నోరు మూసేసి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయిని దాసి 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 కోట్లాధిపతులు అయిపోవాలి, కోటీశ్వరులు అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలి, అలాంటి ఆశ అనేది తప్పంట. అది తప్పు. అది ఏం జరుగుతుందంట, ధనవంతులగుటకు అపేక్షించే వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. మనకి కావలసిన మినిమం మనము మన పిల్లల కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసం కొద్దిగా దాయడం తప్పు కాదు, కానీ దాన్ని సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని జీవితాన్ని పణంగా పెట్టేసి కొంతమంది ఆపేక్షిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అదొక ఇష్టం, వాళ్ళకి అదొక కోరిక, వాళ్ళకి అదొక పిచ్చి, వాళ్ళకి అదొక వ్యామోహము, వాళ్ళకి అదే దేవుడు. అలాంటి వారు ఏమైపోతారంట, ఎలా అయిపోతారు, అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. వాళ్ళు ఏమవుతారు, ఫైనల్గా నష్టపోతారు, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతారు. అలాంటి వారు మన బైబిల్లో లూకా సువార్తలో ఒక 4 ధనవంతులు ఉన్నారు. వారి నిమిత్తం ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ధనము దరిద్రం ఏంటండి, సమపాలలో ఉంటాయి. ధనం ఎక్కడ ఉంటుందో దరిద్రం కూడా ఉంటుంది. ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. ధనం అనేది ఉంది, దరిద్రం అనేది ఉంది. అది ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి ఇది వరిస్తుంది, ఒక్కొక్కరికి ఇది వరిస్తుంది. అలాగా ప్రతి ఒకవన్నీ పక్క పక్కనే జీవనం చేస్తుంటాయంట. మరి అలాంటి ధనము కోసము పోరాడే వాళ్ళు, ధనము ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అటువంటి ధనవంతులు బైబిల్లో ఎలా లూకా సువార్తలో చెప్పబడి ఉన్నారు, వారి కోసం మనము తెలుసుకుందాం. 4 ధనవంతులు ఉన్నారు మనకి ఈ లూకాలో. మనం వారి యొక్క జీవితాన్ని తెలుసుకుంటూ వారిలో ఉన్న నష్టాలు, నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ మనం తెలుసుకొని వేటిని విడిచిపెట్టాలి, వేటిని మనం యాడ్ చేసుకోవాలో ఈరోజు మనము తెలుసుకుందాం. మరి 12 లూకా సువార్తలో 16-21 వరకు చదువుదాం. ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను, అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుమని చెప్పుకోదని అనుకోనేను. అయితే దేవుడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుతున్నారు, నీకు సిద్ధపరచనివి ఎవరి ఒకనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇక్కడ ఒక ధనవంతుని స్టోరీ మనము చూస్తున్నామండి. ఆయన ఏంటంట, దేవుడు ఇది ఉపమాన రీత్యా మన యేసయ్య జనాలకి బోధిస్తున్నారు ఈ యొక్క ఉపమానాన్ని. ఇందులో ఏంటంటే ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండించుకున్నాడంట. ఎలా ఉందంటే ఆయన భూమి సమృద్ధిగా ఆయనకి పండింది. ధనం లేకపోతే ఈ రోజుల్లో వాల్యూ లేదండి. ఈ సొసైటీ మనకి వాల్యూ ఇవ్వట్లేదు. డబ్బు అనేది ఎంత ఇదో మాకు 2 మాకు తెలుస్తుంది. నాకు నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం నాకు అలవాటు లేదు. మా నాన్న నాకు అన్నీ సమకూర్చారు,
తర్వాత నా దగ్గర ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు సమస్తము నాకు చేర్చి పెడతాను. నన్ను ఎప్పుడు బయటకు తీసుకువెళ్ళడం, నేనే అవన్నీ చేసుకోవడం నాకంటూ ఏది తెలియదు. నాకు ఉన్న ఈ రోజు నేను ఏదైతే అనుభవిస్తున్నానో, ఏమైతే తింటున్నానో, ఏదైతే కడుతున్నానో, సమస్తము మా పేరెంట్స్, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్, నా భర్త, ఇంతే. నాకు నేనుగా వెళ్ళి తెచ్చుకోవడం అంటే చిన్న గ్రాసరీస్ ఏవో అంటే ఒక కాయగూరలు ఇలాంటివి ఏవైనా కొనగలనేమో, కానీ పెద్ద ఆస్తులు కూర్చున్నంత అనుభవం నాకైతే లేదు. అలాంటి కష్టాలు నష్టాలు అన్నీ మా డాడీ అవన్నీ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు. అలాంటి బాధలు మాకు ఎప్పుడూ పెట్టలేదు. మమ్మల్ని ఎప్పుడూ ఒక ప్రిన్సెస్ లానే ఉన్న కొద్దిలోనే గొప్పగానే పెంచుకున్నారు మా డాడీ. ఈ రెండు రోజులుగా బాగా గుర్తు వస్తున్నాడు. ఎందుకో ఏడుపు, ఏడుపు అంటే మామూలు కాదు, అలాంటి ఏడుపు వస్తుంది. మా జీవితాల్లో ఎప్పుడు మేము ఇలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళలేదు. అయితే మధు విషయం మీ అందరికీ తెలిసిందే. మరి తనకి రావాల్సిన మనీ, మరి పాపకి ఇవ్వాల్సిన మనీ ఇస్తున్నాము. మరి ఒక వాళ్ళు డబ్బు రూపంగా ఇవ్వము, ఏదైనా చూసుకోండి మీరు ఒక ఆస్తిని, దానికి మేము మనీ ఇస్తామని చెప్పారు. వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చితే దానికి పే చేసి వెళ్ళిపోతామన్నారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి అలాంటి మాకు నచ్చిన ఆస్తి మాకు దొరకట్లేదు. మరి వాళ్ళు రేపు ఏదో ఇచ్చారు కదా అని ఏదో ఎడ్డెడ్డిది కొనేసుకుంటే రేపు పిల్లకి ఫ్యూచర్ ఉండాలి కదా. పాప కోసం మేము, మా కోసం అవసరం లేదు. మా డాడీ మాకు ఏం కావాలో మాకు అన్నీ చేశారు. చేయకపోయినా దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంది. అది వచ్చేది ఆ బిడ్డ కోసం మేము చేయాలని వాళ్ళ అవతల వాళ్ళ నుంచి వచ్చేది. అది మనం లాస్ చేసుకోకూడదు. అదేదో మనీ ఇస్తే మేము సేవలోనో ఎందులోనో యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మాకు ఎంతో ధనం అవసరం. ఎదురుగా అది బిల్డింగ్ మేము కట్టుకోవాలి, ఇది చర్చ్ ఎక్స్టెన్షన్ చేయాలని ఎంతో ఆశ ఉంది. ఉన్న డబ్బుతో ఎవరో ఇచ్చిన హెల్ప్ ద్వారా ఇది ఎదురుగా అది మనం సొంతం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కానీ ఇంకా మాకు ఇంకా అప్పు ఉంది. అది అప్పు తీర్చాలా, మళ్ళీ ఇది లేపాలా, ఇవన్నీ మా టెన్షన్స్ మాకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ డబ్బు కూడా వచ్చింది. మరి ఆ పాపకి ఏదో ఒకటి చేసి పెట్టాలి, రేపు తనకి తన ఫ్యూచర్కి యూజ్ చేయాలి అనేసి వాళ్ళు ఇస్తామన్నది ఎందుకు పోగొట్టుకోవడం. అది కూడా నాన్న శ్రమించే వెళ్ళిపోయాడు. అవన్నీ డాడీ సెట్ చేశాడు. ఉన్నప్పుడే వాళ్ళతో అందరితో మాట్లాడి అవన్నీ వాళ్ళ మామగారు మా డాడీ మాట్లాడుకొని చేసింది ఇదంతా. అయితే రెండు రోజులు బట్టి మమ్మీ లేదు, నేనే తిరుగుతున్నాను మధుతో. వాళ్ళు బాగా ప్రెషర్ తెస్తున్నారు. టైం అయిపోతుంది, మేము మాకు త్వరగా మీరు చూపిస్తే మేము మనీ ఇస్తాం, లేకపోతే ఆ మనీ కట్ అయిపోతాయి, రావు అట్లా భయపెడుతున్నారు. సరే అని మేము ఇంకా తన వర్క్ ఏదో చేసుకుంటుంది ఆ పిల్ల కూడా వర్క్ మానేసుకొని ఇద్దరం తిరుగుతున్నాం. తిరుగుతున్నప్పుడు ఆస్తులు అయితే చూస్తున్నాం, కానీ ఏది రైటో ఏది రాంగో తెలియట్లేదు. కొంతమంది మనుషులు ఏంటంటే ఆ బిల్డర్స్ ఎంత ర్యాష్గా ఉంటున్నారో, కొంతమంది కొంతమంది చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ మనం మాట్లాడుకో, ధనం ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన ఒక విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ నేను ఎప్పుడూ చూడలే. ఇవన్నీ మా నాన్నే తట్టుకున్నాడు. ఎవరితోనైనా ఆయనే రాళ్ళ దెబ్బలైనా ఏదైనా ఆయనే తట్టుకొని మాకు అవంతా పూలపాటగా చేసి నడిపించాడు. ఈ యొక్క చిన్న ఇల్లే అయినా సరే ఒక్కొక్క ముక్క ఆయన కట్టుకుంటూ మమ్మల్ని అలా కాపాడుకుంటూ పెంచుకొని వచ్చడానికి ఇల్లంటే మాకు అంత ప్రేమ. ఇంట్లో ఏం లేదు, రాయలే అవన్నీ, కానీ మా నాన్న కష్టం మాకు తెలుసు. కానీ అది ధనము, అది ఒక ఇల్లు, అదొక గొప్ప అలా గేర, అది మాకు రాదు. కానీ చూస్తున్న ప్రజల్ని చూస్తున్నప్పుడు ధనం అంటే ఇలా ఉంటుందా? నిన్న వాక్యం చదువుకుంటున్నప్పుడు కూడా నిజమే కదా, ధనం అంటే ధనవంతులు ధనవంతులు అనే వాక్యాలు నేను చాలా సార్లు విన్నాను, నేను చెప్పేశాను. కానీ నిజంగా చూశాను ఈ రెండు రోజుల్లో. అంటే ధనం లేకపోతే, మనం ఒక మంచి అపియరెన్స్ లేకపోతే మనల్ని ఒక పిచ్చోళ్ళలాగా చూడడం, మనం ఒక వేస్ట్గా మాట్లాడడం, అలాంటి మనుషులు కూడా ఉన్నారు. మేము ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మేము ఎవరిని అలా చీప్గా, మా దగ్గరకు వచ్చే బిడ్డల్ని మేము ఎప్పుడు అలా తక్కువగా చూసినా, కొంచెం మేము అమర్యాదగా మాకు తెలియకుండా ప్రవర్తించిన దానికే మా నాన్న ఒప్పుకునేవాడు కాదు. ఎవరైనా అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు మేము మా బిహేవియర్ సరిగ్గా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోగానే మాకు రౌండ్ అయిపోయేది. ఏంటి అంకుల్తో అలా ప్రవర్తించావు, ఆంటీతో అలా మాట్లాడావు, వెంటనే మాకు అక్కడ వాళ్ళ ముందైనా కొట్టేస్తారు, వాళ్ళ ముందైనా తిట్టేస్తారు, వాళ్ళు వెళ్ళాకైనా వాళ్ళు నొచ్చుకుంటారని. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తారు కదా. కొంతమంది వాళ్ళు బాధపడతారు, ఎందుకన్నావు బిడ్డలు అలా అనొద్దు, వాళ్ళకి తెలియక చేశారు అంటారని. వాళ్ళు వెళ్ళిపోయాక ఇచ్చేవాడు మాకు ఫుల్ కోటింగ్ అయిపోయేది మాకు. అందుకే ఎవరైనా చుట్టాలు వచ్చినా చర్చ్ మెంబర్స్ వచ్చినా చాలా టెన్షన్, అలా కూర్చునే వాళ్ళు ఒక మూల. మాకు పెళ్ళి అయిపోయినా కూడా డాడీ నన్ను అలాగే రూల్ చేసేవాడు. ఇది బా పెళ్ళ తల్లి అని కూడా ఏం చూసేవాడు కాదు. డ్రెస్సింగ్ బాగాలేదా, అయిపోయింది,
మాట బాలేదా అయిపోయింది. అలా పెంచాడు మా నాన్న. ఇది ధనము, ఇది పొగరు, ఇది మాకు తెలియదు. ఇవి లోకంలో చూస్తున్నప్పుడు, ఇవి చదువుతున్నప్పుడు ఈ వాక్యాలు దేవుడు నాతో నిజంగానే మాట్లాడాడు. ఆహా, ధనం అంటే ఇదా, అందుకేనా దీనికి ఇంత నాశనం అని ఎందుకు ఇంత పట్టి పట్టి రాశాడు చూసారా? అది ఎందులోకి నడిపిస్తుందంట? మనల్ని నాశనములోకి నడిపిస్తుందంట. కష్టములు గుండా మనల్ని తీసుకెళ్ళిపోతుంది, లేకపోతే నష్టాలు చేస్తుంది అయితే ధనం, లేకపోతే నాశనం. నాశనం అంటే ఏంటంటే ఇంకా నరకమే. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట సూది బెజ్యంలో ఒంటే దూరలో ఒంటేనా దూరిపోతాడట. సూది బెజ్యం ఎంత ఉంటుంది? దారం దూర్చడానికే మనం ఇలా ఇలా టెన్షన్ పడతాం, కానీ ఒంటే వెళ్ళిపోతుంది అంట అందులోంచి. అంటే అంత ఈజీగా అదైనా వెళ్ళిపోగలదు, కానీ ఈ యొక్క ధనవంతుడు పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టం. మాట బాగోవాలి, ఆలోచన బాగోవాలి, మంచి హృదయం ఉండాలి. అలాంటి ధనవంతుల్ని మనము కొంతమందిని ఈరోజు చూడబోతున్నాం. ఇక్కడ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడండి? పంటను సమకూర్చుకున్నాడంట. సమృద్ధిగా పండిందంట పంట. నీకు సమృద్ధిగా పండిందంటే నీవు తినగా దాచుకోగా ఇంకా ఉంది. ఆయన తినగా ఆయన దాచుకోగా అంటే ఈ మంత్కి. ఇప్పుడు మనకు సమృద్ధి అంటే ఏంటి? నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను నా సంఘ బిడ్డలందరికీ సమృద్ధి ఇవ్వు అంటే ఏంటి? ఈరోజు తినాలి, కూర కావాలి, అన్నము కావాలి, దాంట్లో వేయడానికి నూనె ఉప్పు పప్పు అన్నీ ఉండాలి సేయ. వాళ్ళకి సమృద్ధిగా ఉండాలి. అంతేగాని అధికంగా ఇచ్చే పోసేయ అది చేయకూడదు. ఎందుకంటే నాకు సాల్మన్ గారు చేసిన ప్రార్థన, అంటే బైబిల్లో ఉన్న సాల్మన్ గారు ప్రార్థిస్తారు ఒక దగ్గర, నాకు ఏ రోజు కావాలో అంతే ఇవ్వు, అధికంగా ఇస్తే నేను దొంగతనం చేస్తానే, అధికంగా ఇస్తే పొగరకు వచ్చేస్తుందేమో, తక్కువ ఇస్తే దొంగతనం చేస్తాను, రెండు వద్దు తండ్రి, నాకు ఎంత కావాలో అంత ఇవ్వు చాలు అంటాడు. ఆ ప్రార్థన నాకు చిన్నప్పుడు నాన్నమాక్యం చెప్పేటప్పుడు నిజమే కదా అనిపించింది. అవును కదా, మనకి ఎందుకు ఓవర్గా ఉండి ఏం చేసుకుంటాము మనం? దాంతో ఏమీ చేయలేము. ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉంది, మాకెందుకు? మాకు ఎంత కావాలో అంత ఇవ్వు. ఎంత మరీ లేకుండా ఉన్నా మాకు బాధే కదా. ఏదైనా ఒకరోజు గబాలని నోట్లోంచి మాట వచ్చేస్తుంది, ఆకలి మాటలు కూడా అలాగే మాట్లాడిస్తాయి. దేవా నువ్వేం దేవుడివి, నాకు ఆహారం లేదేంటి అనేస్తాం. నేను ఆహారం లేకుండా ఉన్నానంటే అది కూడా దేవుని కార్యమని నేను అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఇవ్వు తండ్రి అని కూడా నేను ప్రార్థన చేస్తాను. మేము ఆహారం లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. డాడీ వాళ్ళ సేవలో మేము ఉంటున్నప్పుడు మాకు, కానీ మా నాన్న మాకు దేవుని వైపు చూడడం నేర్పించాడు. ఈరోజు బియ్యం గ్లాస్ అయిపోతే మాకు ఇంకా రైస్ లేదు. మాకు సమృద్ధి చూసాం మేము, ఈ కష్టము చూసాం మేము, కానీ ఏ రోజు ఏడవలేదు, దేనిని నిందించలేదు. మాకు పుట్టినరోజుకు ముందే 10 రోజుల ముందు నుంచే వేడుకలు చేసిన రోజులు ఉన్నాయి, పుట్టినరోజునాడే వేడుకలు చేయలేని రోజులు ఉన్నాయి. ఏదికైనా అర్థం చేసుకొని దానికి అడ్జస్ట్ అయ్యేలాగా డాడీ నన్ను నా చెల్లిని ఇద్దరిని పెంచుకుంటూ వచ్చాడు. అది కొంచెం చిన్నది కాబట్టి కొంచెం ముద్దు చేసినా నాకు మాత్రం ప్రతి విషయంలోని ప్రతీదీ తెలియజేస్తూనే వచ్చాడు. ఆ ఒక బ్యాలెన్స్ మాత్రం నాకు డాడీ నిజంగా నాకు వరమే. ఆయన బిడ్డను అయినందుకు నేను ఆ విషయంలో ఈరోజు నేను నిజంగా నిన్న నిన్న మొన్న ఆయనే గుర్తొస్తూనే ఉన్నాడు. ఇంతకాలం నేను ఏడుపుని సహించుకోవడం నేర్చుకున్నా, కానీ నిన్న ఈరోజు మొన్న అసలు ఏడుపు ఆపుకోలేకపోతున్నాను అనమాట. అసలు అలా గుర్తొస్తూనే ఉన్నారు, ఆయన ఏడుస్తూనే ఉన్నాను. ఆయన నేర్పించిన ప్రతి పాఠము నాకు అనిపించింది నిన్న మొన్న. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిల్లో మనం ఏం చేస్తాము? ఎదురు చూసే గుణం ఉన్న వాళ్ళకి వస్తే పర్వాలే, ఈరోజు నాకు ఈ గ్లాస్ బియ్యం ఉంది వండేస్తున్నాను, నైట్కి తినేస్తాం, ఇప్పుడు తినేస్తాం, నైట్ సంగతి ఏంటి అని ఆలోచించకుండా దేవుని వైపు చూడు. ఇలా అనేవాడు డాడీ, ఇంకా లేదంటే అనేవాడు, అంటే ఇంకా దేవుణ్ణి చూడాలి అంతే అని. అంతే, నెక్స్ట్ నైట్ కల్లా నైట్ లోపు ఏ విశ్వాసం? నీలాంటమ్మ ఒక బస్తా పట్టుకొని రావడము, లేకపోతే ఒక 5 కేజీలు పట్టుకొని రావడము. సమృద్ధి అంటే అది మన దృష్టిలో. ఇక్కడ సమృద్ధి ఇతనికి ఎలా వచ్చిందంటే పంట ఆయన తినగా దాయగా ఇంకా బోల్డ్ ఉందంట. బోల్డ్ ఉంటే ఏం చేయాలి ఆయనకి అర్థం అవ్వట్లేదు. నీ చుట్టుపక్కల ఉన్న పేదోడికి పంచాలని ఆయనకి మనసు రాలే, కానీ ఆయనకి ఏం మనసు వచ్చిందంట? మరియు ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించి నేను ఇలాగ చేతును అనేసి అనుకున్నాడు. అంటే తనకని ఒక గోడౌన్ కట్టుకుంటారు ఎవరైనా, ఒక పంట ఉన్నవాళ్ళు
అక్కడ పనలు వేశాక దాన్ని జల్లించాక ఒక ధాన్యం మూటలు కట్టాక దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో ఒక ప్లేస్ ఉంటుంది. అందులో ధనవంతుడు అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన స్టోరేజ్ ప్లేస్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. అంటే అంత సమృద్ధిగా పండిందో చూడండి. ఇలా పేదవాళ్ళకి పండదు ఈ పంట. పేదవాళ్ళకి ఎప్పుడు చేడ వేడ, మరి లేకపోతే ఆ పాపకి పురుగు పట్టేయడం, ఆ పనుల మీద వేసాక అది పాడైపోవడం, వర్షం వచ్చేయడం, పంట ములిగిపోవడం, నష్టం వచ్చేయడం, మొత్తం అంతా బాగయింది అని వెతుకుని వెళ్తుంటే దళారులకు దొరికిపోవడం, ఏదో ఒకటి అయ్యి పేదోడు పేదోడుగా బాధపడుతూనే ఉంటాడు. కానీ ధనవంతుడికి ఎలాంటి అవ్వమండి బాబు, వాడికి మంచి పంట వచ్చింది, వాడికి మంచి పంట అయిపోయాక అది పెట్టుకోవడానికి స్థలం సరిపడలేదంట. స్థలం సరిపోకపోతే ఏం చేస్తున్నాడు ఆయన, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తి అంతటినీ సమకూర్చుకొని, అంటే సరిపోయింది కదా, ఇంకా ఉంది, సమృద్ధి ఉంది ఇందులో కూడా, అయినా సరిపోలేదని ఇంకా పెద్ద పెద్దవి కట్టించేసి ఇంకా వాటిని కూడా నింపేసి ఫుల్గా పెట్టించాడు. ఈయన ఏ టైపు ధనవంతుడు అంటే ఈయన గుడ్ స్టోరర్ అంట, అంటే మంచి సమకూర్చుకునేవాడు. చూద్దాం మనం ఇక్కడే ఉంటుంది చూడండి, 4 సార్లు ఉంటుంది. 12:17లో చూడండి, ఏముంది ఇక్కడ, పంట సమకూర్చుకొనుటకు. మరి 18లో చూడు, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని. ముందేంటి సమకూర్చుకొనుటకు, నెక్స్ట్ సమకూర్చుకొని. మరి 18లో చూడమ్మా, ఏమైంది, సమకూర్చబడి ఉన్నది. ముందుకు సమకూర్చుకోవడానికి ఆశపడ్డాడు, సమకూర్చుకున్నాడు, తర్వాత సమకూర్చబడి ఉంది అని చెప్తున్నాడు ప్రాణానికి. తర్వాత 12:21లో కూడా ఉంది చూడమ్మ, దేవుడి ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు. ఇక్కడ ఏముంది, సమకూర్చుకొను, సమకూర్చి అంటే అంటే దాచేద్దాం అంటే ఇతను బాగా దాచిపెట్టేవాడు అన్నమాట. గుడ్ స్టోరర్, సమకూర్చుకున్నవాడు ఈయన. ఈ యొక్క రిచ్ మ్యాన్ ఎలాంటి వాడు, ఈ ఫస్ట్ రిచ్ మ్యాన్ మనం చూసిన ఆయన గుడ్ స్టోరర్, ఆయన బాగా దాచిపెడతాడు అనమాట. దాచిపెట్టు మంచిదే, నువ్వు దాచిపెట్టి ఏం చేస్తావు అంట, నేను తినాలి, నా బెడ్లో తినాలి, ఏది వేస్ట్ అవ్వకూడదు ఆయనకి. ఇప్పుడు నిండిపోయింది కదా, ఇంక మిగిలింది పోనీలే వదిలేద్దామని లేదు ఆయన, ఏం చేస్తున్నాడు అది కూడా దాస్తున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, ఈయన యొక్క జీవితకాలం ఈయన తినేసి ఈయన బిడ్లకు కూడా పెట్టేసి వాళ్ళ బిడ్లకు కూడా సంపాదించేయాలనే మైండ్ సెట్ కలిగిన వ్యక్తి ఈయన. అంతేగాని నా యొక్క చుట్టుపక్కల ఉన్న పేదవారికి ఇద్దాం, నేను అమ్మి దీన్ని ఒక అనాథాశ్రమంకి ఇద్దాం, ఏమీ ఇలాంటి ఆలోచన ఇతనిలో లేదు. సరే నీ ఇంట్లోనే వర్క్ చేస్తారు కదా, ధనవంతుడివే కదా, నీ దగ్గర గోల్డ్ మైన్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని అక్కడ రాసలేదు. అంటే ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఆయనే దాచుకొని ఆయనే తిని ఆయనే హ్యాపీగా ఉండాలి, నేను నేను నేనే అనే స్వార్థం ఉంది ఇతనిలో. ధనాశ చెడ్డది, ఐశ్వర్యం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయని ఏం చెప్తుందంట, మన బైబిల్ గ్రంథమే చెప్తుంది. మన బైబిల్ గ్రంథంలో చూద్దాము, ప్రొవర్బ్స్ సామెతలు 30:7-8లో చూస్తే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. హల్లెలూయా. ధనం ఎక్కువైతే ఏమవుతాడంట, అక్కడ ఏం రాస్తుంది, దేవుణ్ణి మర్చిపోతామంట. ధనం ఎక్కువైతే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ధనవంతుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే, ఫస్ట్ దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుందంట ధనం. రెండవది చూద్దాము, మత్తయి 13:22లో చూస్తే, ఏమవుతుందమ్మా, వాక్యము అణిచిబడిపోతుంది అన్నమాట. ఈ ధనం ఉంటే ఏమవుతుంది, మనకు వాక్యం ఉంటుంది హృదయంలో, కానీ దాన్ని ఏం చేస్తుంది, ముండ పొదలు అనేవి, ఆ ముండల పొదలే ఆ ధనం అనమాట. అది ఏం చేస్తుంది, దాన్ని వాక్యాన్ని అణిచేస్తుంది. మీరు నిజంగానే చూడండి, ఎక్కువ అవసరం లేదు, నేను చిన్న ఏజ్లోనే ఏం డబ్బు లేదనుకో హ్యాపీగా ఉంటాం. ఒక 20 రూపీస్ ఉందంటే బుర్ర పిచ్చేపోతుంది, ఇది కొందాం ఇది కొందాం ఇది కొందాం ఇది చిచ్చిచ్చిపోతుంది, అది కొందాం అది కొందాం అది కొందాం చిచ్చి చిచ్చి ఇది ఇది కొందాం ఇది కొందాం, మన బుర్ర
లేక ఆలోచన 20 రూపీస్ ఉంటాయి, కానీ మన 2000 మీదకి వెళ్ళిపోద్ది, 200 మీదకి వెళ్ళిపోద్ది, మళ్ళీ 2 లాక్స్ మీద కూడా వెళ్ళిపోద్ది ఈ 20 రూపీస్ పట్టుకొని. అదే లేదనుకో, ఏమి లేదులే, ఎందుకు మన ఏమైనా కనిపిస్తే మన దగ్గర డబ్బు లేదు కదా అని ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ 20 రూపీస్ ఉన్నా చూడండి, మా డాడీ 20 ఇచ్చేవాడు. అది కూడా బస్ పాస్ లే, ఎప్పుడైనా యూజ్ అవ్వకపోతే యూజ్ చేయి, అది రహస్యంగా దాచిపెట్టు అనేవాడు. అది పోకూడదు, నా బ్యాగ్ చుట్టూరే కూర్చునేదాన్ని, ఏగలగాదు, స్కూల్ బ్యాగ్ వదిలి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అట్లా ఒక 20 రూపీస్ ఉంటేనే అంత భయము, ఏదో వచ్చి దొంగతనం వచ్చి దొంగ వచ్చి పట్టుకుపోతాడు నా 20 రూపీస్ అని. అదొక టెన్షన్ కాక ఇంకేముంటుంది, కోరికలు ఏదైనా చూసామా వెళ్తున్నప్పుడు, ఐస్ క్రీమ్ బిస్కెట్టో చాక్లెట్ ఇది కొందాం, ఇది కొందాం, ఇది కొందాం, ఇది కొందాం, అమ్మో మళ్ళీ డాడీ కొడతాడు, మళ్ళీ దాసేయడం, మళ్ళీ భయం, మళ్ళీ కావాలి. ఈ కోరిక ఈ పిచ్చి ఎందుకు ఉంది చేతిలో 20 రూపీస్ ఉండబట్టి, లేదనుకో ఆశయే కొట్టదు. అలాగే అందరికీ మీకు ఆ సొంత అనుభవాలు ఉన్నాయేమో నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. ఆ డబ్బు ఉంటే మనిషికి అలా చేసి లోపల ఉన్న వాక్యం అది ఏం చేస్తుంది అని చేస్తుంది. లేకపోతే మనకి డబ్బు లేదనుకో ఏదైనా కనిపించిన చిచ్చి నేత్రాశరా, ఇది నేత్రాశ, మనం దీన్ని చూడకూడదు అనుకుంటాం. మనం ఏదైనా ఒక ఆశ ఆశ పుట్టిందో, మనం ఇది కావాలి, ము ఇది తప్పు అని వాక్యాలు గుర్తొస్తాయి అప్పుడు మనకి, ఉన్నదా మనకి అది కొందాం ఇది కొందాం అనే ఉంటుంది. కానీ అమ్మ ఇది నేత్రాశ అని అప్పుడు మనకు గుర్తురాదు. దేవుడు పేదలకు ఇమ్మన్నాడు అది గుర్తురాదు. చూసావా ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది, ధనము అణిచివేస్తుంది అంట. మరి 1 తిమోతి 6:6 6 నుండి 10 చూస్తే, సంతృష్టి సత్యమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవంతులు కలవారమైంది, వాటితో తృప్తి పొందుతము. చదువు నాన్న, 10 వరకు చదువు. ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు, అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును, ఏలైనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేనికి మూలం? ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పాడు చేసుకుని. ధనాపేక్ష దేనికి మూలము? సమస్తమైన కీడుకి మూలం. సమస్తమైన కీడికి అది నిజంగానే మూలం. 20 రూపీస్ ఉన్నోడిని అంత విసిగిస్తుందంటే ఇంకా డబ్బు గలవాడిని ఎలా తినేస్తుందో చూడండి ఆ ధనం అనేది. కనుక ధనము ఉంటే ఏం చేస్తుంది అంటే అది మనకి శోధనలోను ఉరిలోను ఉరిలోకి మనల్ని నడిపిస్తుందంట, మనం పడిపోయేలాగా చేస్తుంది. ఫస్ట్గా మనం ఏం తెలుసుకున్నాం, ధనము మనల్ని దేవుని మర్చిపోయేలా చేస్తుంది. సాల్మన్ గారి ప్రార్థన బట్టి తెలుసుకున్నాం. రెండవది మత్తయ్య గారు ఏం చెప్తున్నారు, వాక్యాన్ని ఏం చేస్తుంది అంటే అది అణచివేస్తుంది, నీలో వెదగనివ్వదు, నిన్ను అదే ధనం ఏం చేస్తుంది మళ్ళీ శోధనలో ఊరిలో పడిపోయేలా నిన్ను చేస్తుందంట. మరి 4వదిగా చూసినట్లయితే ధనాశ గలివారు గర్విష్ఠులు అవుతారంట. మార్కో సువార్త 10:24 చూద్దాం. ఆయన మాటలకు శిష్యులు విస్మయమందిరి అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మిక ఇచ్చి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరత సులభము. ఏమవుతారని చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య? గర్విష్ఠులు అవుతారని చెప్తున్నాడు. మరి అదే ప్రసంగిలో చూస్తే 5:11 ప్రసంగి 5:11 ఆస్తి వలన ఏమవుతుందంట, రాజ్యం పోతుందంట. ఇంకా అదే కాకుండా ఆస్తి వలన వాళ్ళకి నష్టం మామూలుగా ఉండదు. అదే 5:11 కూడా చదివాను. ఆస్తి ఎక్కువైనకి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతుడు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. ఏడవది ఏంటి, ధనికులకి నిద్ర పట్టదంట. ఇంకోటి 13 కూడా చదువున్నాను. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైన ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనెను. ఏమొస్తుందమ్మా? నాశనము వస్తుంది, నష్టమే. ధనం వల్ల చూసారా
ఎనిమిది పాయింట్లు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఫస్ట్ది ఏంటి? దేవుణ్ణి మర్చిపోతాం. రెండవదిగా వాక్యాన్ని అణచివేస్తుంది. మూడవది శోధనల్లో ఉరిలో పడిపోతారంట. నాలుగవది గర్విష్ఠులు అవుతారు. ఐదవది ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మరి అంతేకాకుండా ఆరవదిగా మనం చూస్తే ధనికులు ఆందోళనకి అధికమైపోద్ది అంట. వాళ్ళకి ఆందోళన ఎక్కువైపోద్ది, ఎక్కడ పెట్టాలి ఎక్కడ దాయాలి, టెన్షన్ టెన్షన్ టెన్షన్. డబ్బు ఉంటే బయటికి వెళ్ళాలంటే భయం, నేను వెళ్ళిపోగానే ఏ దొంగ వచ్చేస్తాడో, ఎన్ని లోకల్లో పెట్టినా సరే అదొక టెన్షన్, అదొక భయం. నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులు అయిపోతారు నీ దగ్గర డబ్బు ఉంటే. మరి అలాగే ధనం వల్ల ఏమవుతుందంట? నిద్ర పట్టదంట. ధనం వల్ల నాశనము మనకి కలుగుతుంది. మరి ఇతను కూడా ఇప్పుడు మనం చదువుకున్న లూకాలోని ఈ యొక్క ధనవంతుడికి కూడా ఇదే జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. ఏం చేస్తున్నాడు ఆయన? కొట్లు కడుతున్నాడు, కొట్లు విప్పాడు, ఇంకా దాన్ని పెద్దది చేయించాడు. అది సరిపోలేదని దానిలోని ఇంకా ఏదో పెట్టాడు, అందులో పెట్టాడు, ఇంకా 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 నింపేసి తర్వాత చివరిగా ఏం చెప్పుకుంటున్నాడు ఆయన? నా ప్రాణముతో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము తాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకోలేను. అలా చెప్పుకుంటున్నాడు అనమాట తన ప్రాణానికి. హ్యాపీగా ఉండమ్మా నువ్వు, నేను నీకు అన్ని రెడీ చేస్తాను. ఎన్నో కాలం మనకి ఇంకా బోల్డ్ ఆయుష్ ఉందనుకున్నాడు ఆ బిడ్డ. చాలా కాలం మనం శుభ్రంగా తిందాం, ఎంజాయ్ చేద్దాం, నా ఆయుష్ ఉన్నంత వరకు సరిపోతుంది, తర్వాత నా బిడ్డలకు కూడా సరిపోతుంది అని తను ఒక లెక్క వేసుకున్నాడు. కానీ జీవమరణములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ తాళంచెవులు దేవుడి చేతిలో ఉన్నాయి. నీకు జీవం ఇవ్వాలన్నా దాన్ని తీసేయాలన్నా ఆయన ఒక్కడికే సాధ్యం. కానీ నువ్వెందుకు నీ లైఫ్ స్పాన్ ఎంత ఉందని, ఇన్ని డేస్ నేను బతకబోతున్నాను, ఈ గృహం కట్టాను నేను, ఇది కట్టి ఇందులో నేనుంటాను, నా బెడ్లో ఉంటారు, ఇలా ఊహించేసుకుంటారనమాట ధనవంతులు. మామూలుగా చిన్నగా ఏదో తలదాచుకోవడానికి కట్టుకునే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టట్లేదు. కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి మించింది ఊహించేసుకొని చేసుకుంటారు. అయితే మనం ఇందాకే చదువుకున్నాం సూర్యుని కింద సమస్తము ఏం చెప్తున్నారు సోలమన్ గారు. ఆయన ఇవన్నీ చూసేశారు, కట్టేశారు, చేసేశారు. ఆయన రాబోయే కాలం కోసం ఏదో పెద్ద టెంపుల్ కూడా కట్టాడు. ఆ టెంపుల్ ఉంచారండి? ఇప్పుడు లేదు ఆ టెంపుల్. అన్ని అందులో బంగారం పోతేసి మరీ కట్టాడు. ఏది ఉంచరు, ఏది మంచిగా ఉంచుదాం నెక్స్ట్ తరానికి అని చేస్తారు, కానీ అది జరగదు. నెక్స్ట్ తరం కోసం నీకు ఓపుకుంటే ప్రార్థన చేయి. ఎంతో ప్రార్థన, మన సేవకుడు ప్రార్థన చూడండి ఇంకా మనల్ని వెంటాడుతుంది. అదే లోకంలో నువ్వు చేయాల్సింది. నువ్వు ఉన్నంత కాలం నువ్వు ఎక్కువ ప్రార్థన చేసి అనేకులకి అది ఆశీర్వాదకరంగా ఉండేలాగా మార్చాలి. కానీ మా నాన్న ఇరుక్కొట్టాడు, మా నాన్న చనిపోయిన రోజు మీటింగ్ పెట్టుకున్న రోజు మా అన్న మా రిలేటివ్ ఆయన మాట్లాడుతున్నారు, ఈ ఇంటికి ఇన్ని మసిలు పూసి దీన్ని ఒక ఏంటి అది అతని పేరు మైకిల్ జాక్సన్ లాగా ఉంది, ఇది ఎన్నో సర్జరీలు అయినాయండి ఇంటికి అని. ఈ సర్జరీలు అన్నీ ఎందుకు చేశాడంటే దేవుని జనాన్ని ఆయన ఇక్కడికి కూర్చోబెట్టడానికి. అంతేనా, సర్జరీలు అన్నీ ఎందుకు చేశాడు? ఎందు ఉండే సర్జరీ చేసి మమ్మల్ని పెట్టాడు ఫ్యామిలీని, పైన సర్జరీ చేసి ఆయన బిడ్డలను కూర్చోబెట్టాడు. ఈరోజు ఇక్కడ ఉంటే ఇలా ఉంటుంది అంకుల్, రేపు వచ్చేసరికి ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది, రేపు వచ్చేసరికి ఇక్కడ ఆటకు ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా చేసినా దీన్ని ఇంకా ఉన్నదాన్నే సద్వినియోగం చేసి ఇంకొక నలుగురిని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకో నలుగురికి కూర్చునే అవకాశం చేయడానికి ఉన్న దాంట్లో చేసేవాడు. అంతేగాని వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళే తినడానికి, వాళ్ళ బిడ్డలే తినడానికి, వాళ్ళకే ఆస్తి చేసేసుకోవడానికి చేస్తున్నారు అనమాట. ఈరోజు డాడీ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మేము ఎప్పుడు ఆ డెసిషన్ దాటం. ఆయన ఏదైతే ఆస్తులు సంపాదించుకుంటున్నాడు అని కొంతమంది నిందలేసి వెళ్ళిపోయారు. మేము ఆస్తులు అయితే సంపాదించుకోలేదు. నిజంగానే డాడీ ఎన్నోసార్లు ఇక్కడ నిలబడి ఫుల్ ఫిట్ దగ్గర ఒక సవాల్ విసిరేవాడు. నిజంగా సేవ చేస్తానన్నాడు వచ్చినోడికి నేను ఉలకపేట రాసిస్తాను, నిజంగా చేయాలి. కానీ ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమకు తగిన ఆ బాధ కన్నీరు నువ్వు తెలుసుకొని అంతే యథార్థంగా చేయాలి. అదే ఆలోచన నాకు నా చెల్లికైనా ఉంది, మా మమ్మీకైనా ఉంది. మేము అదే వారసులుగా మేము అదే చేస్తాం, మా బిడ్డలకు అదే నేర్పించి పెట్టి వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోయినా సరే. అది ఆ విధంగానే యూజ్ అవ్వాలి. లేకపోతే నేను డాడీ ఉన్నప్పుడే చెప్పేదాన్ని, నాన్న అంత దూరం నువ్వు వెళ్ళి చేయలేకపోతున్నావు, నీకు ఏజ్ లేదు, నీకు మేము కొడుకులు లేము కొడుకులు లేము అని డాడీ బాధపడుతుంటే నిజమే ఎందుకు ఈయన ఎలా బాధపడతారు అనుకునేదాన్ని, ఒక్కొక్కసారి నొచ్చుకునేదాన్ని. కానీ నిజమే ఒక కొడుకు అనేవాడు ఉండుంటే నిన్న వచ్చే శ్రమలకి, నిన్న మేము తిరిగిన తిరుగులకి, ఒక అబ్బాయి ఉంటే అది వేరే ఉంటుంది, శ్రమ వేరేలా తీసుకుంటారు, వాయిస్ చేసే పని వేరేగా ఉంటుంది.
గర్ల్స్ చేసే పని వేరే ఉంటుంది, గర్ల్స్ కి వచ్చే అవమానం వేరే, మగవాడికి వచ్చే అవమానం వాళ్ళని ఎలాగైనా తట్టుకుంటాడు, కొట్టి ఇస్తారు. కాకపోతే దేవుళ్ళలో సంపాదించిన తమ్ముళ్ళు ఉండి నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కాదని లేదు, కానీ ఆ పరిస్థితి కూడా నాకు రాదు. నా తండ్రి ఉంటే ఒక నిజంగా ఒక సొంత అన్నయ్య ఉంటే అవి కూడా మాకు రాకుండా చూసుకుంటారు కదా అని అనిపించేది. అలా లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు నిజంగానే. ఏ యొక్క ఆలోచన మాకు రాలే, కాకపోతే నిన్న కొన్ని విషయాలకి తెలియనివి మాకు ఎదురవుతున్నాయి, అవి కూడా తెలుసుకోవాలి. కాకపోతే తెలుసుకోవాలి, ఈ లోకంలో మా నాన్న నేర్పించలేదు మాకు, ప్రేమ అధికం అయిపోయి నేర్పించలేదు, కానీ అవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను వింటున్న ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డలకు నేర్పించు నేర్చుకోవాలి, వాళ్ళు అన్ని సమస్తము తెలుసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ శ్రమ పడ, మా నాన్న ఎన్ని శ్రమలు పడ్డాడో ఒక్కటి మాకు తెలియదు, ఏది చెప్పరు ఆయన. మేము పడుకున్నప్పుడు ఎప్పుడో మాట్లాడుకున్నాం మా మమ్మీ డాడీ, ఇప్పుడు మేము వయసుకు వచ్చాక వాళ్ళ శ్రమలు వింటే ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయినాయి? మేము ఇంత హ్యాపీగా వీళ్ళతోనే ఉన్నామే, మేము ఉంటున్నప్పుడే ఇవన్నీ జరిగాయా అని ఆలోచిస్తాను నేను. ఒక్కొక్కసారి కూర్చొని ఇవన్నీ ఆ రోజు నేను ఇక్కడ ఉన్నాను కదా డాడీతో, ఇది ఎప్పుడు అయ్యింది డాడీకి, మమ్మీకి ఇది ఎప్పుడు అయ్యింది అని ఆలోచిస్తాను నేను. ఈ శ్రమ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిపోయింది, వాళ్ళే పడ్డారు మాకు చూపిలు. నిజమే, మీరే తల్లిదండ్రులు ప్రేమించిన బిడ్డలు ప్రేమించిన వాళ్ళు చేయాలి, కానీ కొన్ని విషయాల్లో బిడ్డలకి కొన్ని నేర్పించాలి, కొంచెం గట్టుగానే పెంచాలి ఈ రోజుల్లో. అంతకన్నా ముఖ్యంగా ప్రార్థనలో పెంచాలి. మా నాన్న అది చేశారు కాబట్టి ఒక రకంగా నాకు కొన్ని బాధలు ఉన్నా నాకు ఆ ప్రార్థన ఆ దేవుడే నన్ను ఈ రోజుకి నా ఊపిరి తీసుకుంటున్నానంటే, ఈరోజు ఇలా నిలబడ్డానంటే, రేపు చనిపోయేదాకా నిలబడతానంటే కూడా, ఇప్పుడుకి నేను చనిపోయిన తర్వాత కూడా ఉంటానంటే కూడా ఆ దేవుడే నాకు ఆధారం. ఆయన నేను పరిచయం చేసి వెళ్ళిపోయాడు. మీరు కూడా మీ బిడ్డలకు అది పరిచయం చేయండి, సండే స్కూల్కి పంపించండి, సమస్తము సద్వినియోగం చేసుకోండి, ప్రార్థనలకు కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అవ్వండి, మీరు నేర్చుకున్నది ఇంటికి వెళ్ళగానే మీ బిడ్డలతో మీ భార్యతో పంచుకోండి, ఇంట్లో డిస్కస్ చేయండి, ఫ్యామిలీ ప్రేయర్స్ చేయండి. ఇవన్నీ ప్రతీది మీ బిడ్డలు చూస్తారు, గ్రహిస్తారు. నేను గ్రహించాను చిన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మా నాన్న కవలికలు, ఆయన కంజీలు వాయించేటప్పుడు ఆయన మూతి, ఆయన వాయించే విధానం నాకు ఎవరు నేర్పించలే. నేను చిన్న పాట అంటే ఓకే ఆ సాంగ్ నడిపించేస్తాను కొట్టి కొట్టి, అంటే ప్రొఫెషనల్గా నాకు రాదు, కానీ ఏదో ఒకటి అది మనం చూస్తుంటేనే మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తేనే వస్తాయి. ఇప్పుడు బూతుల్లో ప్రొఫెసర్స్ అయిపోతున్నారంటే మన బిడ్డలు ఎలాగా, ఎవరు బట్టి? మరీ లోకమే నేర్పించేది, లోకం నేర్పిస్తే నాకు నేర్పించాలి కదా. మరి బిడ్డలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ ముందు అలా మిస్బిహేవ్ చేయకూడదు, తాగకూడదు, వాళ్ళ ముందు సిగరెట్లు కాల్చకూడదు, బూతులు మాట్లాడకూడదు, మంచిగా పెంపకంలోని ఉంచాలి. సరే మనం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతున్నాం. మరి ధనికుల కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క ధనవంతుడు ఏం చేస్తున్నాడు, తన కొరకు, తన బిడ్డ కొరకు, తన యొక్క ఫ్యామిలీ కొరకు, తన యొక్క నెక్స్ట్ జనరేషన్ కొరకే తను ఒక ఉంచేశాను అనుకుంటున్నాడు. కానీ ఎవరి దగ్గర ఎవరు చెప్తున్నారు, ఇక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి, 20 వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు, నిన్ను సిద్ధపరిచినవి ఎవరి మమ్మనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎవరికి అవుతుంది నువ్వు సిద్ధపరిచిందంత, వెర్రివాడా, వేస్ట్ నువ్వు చేసిందంత. నువ్వు తినవు, ఇంకా కష్టపడ్డావు, సమకూర్చావు, కానీ నీకు లేదు ఇంకా అది, దాని మీద అది కాదు, నేను అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకు నువ్వు అనుభవించిన దానికి ఎందుకు ఎంత శ్రమ పడ్డావు, ఎంతో బాధపడి ఉంటావు వీటి కోసం, దాని బదులు అదే సమయాన్ని దేవుడికి వెచ్చిచ్చుంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండుంటే ఎంత గొప్పగా ఉన్ను. కానీ ధనం అంట మనుషుల్ని ఈ విధంగా చేస్తుంది అన్నమాట. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, ఇలాంటి బుద్ధి ఓన్లీ ధనవంతుడి కోసమే మాట్లాడుతుంది కదా, మేసమ్మ మాకు సంబంధం లేదు, మేము పేదోళ్ళమి, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమి అనుకోకండి. మనకు కూడా ధనాన్ని ప్రేమించే వారికి, ధనవంతులు అంటే ధనాన్ని ప్రేమించేవాళ్ళు, ఆ ధనాన్ని దేవుడుగా, ఈడే దేవుడు, దేవుడు లేడు ఇంకా వాళ్ళకి లైఫ్లో, పొద్దున్న లేచిన కాడ నుంచి లెక్కటమే 1 2 3 4 డబ్బులు ఉన్నాయా లేదా మూసేసి దాసేడు, ఇది కాదు వాడే దేవుడు. దేవుడు అంటే పొద్దున్న లెక్కనే ఏసయ్యా అని ప్రార్థన చేసి రోజు నన్ను కాపాడుతండ్రి, నేను నేను మంచిగా ఉండేలా నన్ను చూడనాయన, ఇది దేవుడు అంటే. ఏం పొద్దున్న లేచిన కానీ రూపాయి గురించి ఆలోచిస్తే, పడుకునేటప్పుడు రూపాయి కోసం ఆలోచిస్తూ పడుతుంది, అది కూడా దేవుడు అయిపోతుంది నీ జీవితంలో. అలాంటి వారు అంటే వాళ్ళు ధనవంతులే కాదు, మనలో కూడా ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు, అది నువ్వు తప్పంట, నువ్వు విడిచిపెట్టు. వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, ఈ రాత్రికే నిన్ను పట్టుకుపోతున్నావు, కాలం సమయం మన చేతిలో లేదు, డబ్బు చేస్తే చేసేసావు, కానీ కాలం సమయం ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. అంత గొప్ప దేవుడు నీ యొక్క దగ్గరే ఉంటున్నాడు, పక్కనే కూర్చుంటున్నాడు, చూస్తా ఉంటాడు, మాతో మాట్లాడతారా లలితమ్మ అని ప్రార్థన చెయ్యం మనం.
కొని నాతో అంత నేను మాట్లాడేది వింటాదా అని చూస్తాడు బైబిల్ తీయం మనం. అది ఎంత గొప్ప దేవుడు నీకోసం వస్తుంటే ఆయన్ని వదిలేసి నువ్వు ఎవరి వెనకాలు తిరుగుతున్నావు, ధనం వెనకాలు తిరుగుతున్నావు, అది తప్పంట. అది తెలుసుకోండి. అలా వెళ్తే ఇగో ఇతని పరిస్థితే మనకి కూడా వస్తుంది. మరి రెండవ రిచ్ మ్యాన్ చూద్దాము. లూకా సువార్తలో 16:19-31 వరకు చదువుకుందాం. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుకులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూపున ఆనుకున్నందుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రూపును ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామ, నా ఎత్తు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుగును చల్లార్చుటకును లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేటివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ ఎందుకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును అక్కడి వారు మా ఎదుకు దాటిపో రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. 31 వరకు చదువునాను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిలో ఈ వేదనకరమైన తలపునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపివ్వాలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామ, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు విని వారు వెళ్ళిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినని వారు నమ్మరని అతనితో చెప్పమనెను. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరి కోసమే చదివించాను. బైబిల్ అలాగో తీసి చదవట్లేదని ఏంటి. ఇక్కడ ఈ స్టోరీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన స్టోరీయే బైబిల్. దేవుని నమ్ముకున్న కాడి నుంచి మనం వింటున్న స్టోరీయే. ధనవంతుడు లాజరు. ఇక్కడ ఈ ధనవంతుడు ముందు ఒక ధనవంతుడు ఎలాంటి ఆయన అంటే మంచి స్టోరర్, సమకూర్చుకునేవాడు ఆయన. ఈ యొక్క ధనవంతుడు ఎలాంటి అంటే మంచిగా, మరి మీరు చదివిందంతా విన్నారా? విన్న దాంట్లో ఏం తెలుసుకున్నారు? మంచిగా స్పెండ్ చేస్తారనమాట. ఖర్చు పెట్టే మనిషి ఈయన. బాగా తగలేస్తాడు అనమాట డబ్బుని. ఆయన ఏంటంటే దాసేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? తగలేసేస్తున్నాడు. మొత్తం యూజ్ చేసేస్తున్నాడు, స్పెండ్ చేసేస్తున్నాడు. అలాంటి ఈయనకు ఏం చేస్తాడు? స్టార్టింగ్లోనే ఈయన గురించి ఏం రాస్తుంది? ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకోండి. మంచి మంచి బట్టలు, గడితే కట్టలు, మరీ కట్టలు బట్టలు. ఈయన పరిస్థితి ఏంటి? ఆయనేమో ధనాన్ని సమకూర్చేసి ఆస్తికి సమకూర్చుకొని ప్రాణమా తిను తాగు సంతోషించు అంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? మంచిగా లగ్జరీస్గా మంచి బట్టలు, బట్ట కట్టి మంచిగా తిండి, మంచిగా అంత ఎంజాయ్మెంట్, పబ్బు, కార్లు, షికార్లు, దిగితే కారు, కార్లో షికారు, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎక్కడ చూసినా లగ్జరీ. మరి అతని ఇంటి ముందే ఒక అతను ఉన్నాడు. నువ్వు తింటున్నావు కదా, తినే దాంట్లో కొంచెం మనం ఇప్పుడు మనమే ఉన్నాము. ఒక కూర వండుకుంటే ఇంత కూర మిగిలిపోతే మనం పడేయడానికి ఇష్టపడం. ఒక పేదవాళ్ళకో లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళకో, అది ఇష్టపడి తినేవాళ్ళకో అభిమానం కొంతమంది తినరు, పాతవిచ్చారా ఇలా. అలా కాకుండా ఎవరు ఇష్టపడి తింటారు కొంతమంది, వాళ్ళకైనా చేరాలని. లేకపోతే మనమే ఓవెన్లో పెట్టో, పొయ్యి మీద పెట్టో, దాని మళ్ళీ తిరగేసి తినేస్తాం. వేస్ట్ చేయడానికి ఇష్టపడం. మరి అలా అయినా పోనీ, అంత ధనవంతులు అంటే ఖచ్చితంగా అందులో వీడిని ఎలా చూస్తున్నాం మనం? ఫుల్ స్పెండ్ చేస్తున్నాడు, బాగా ఎంజాయ్మెంట్కే పుట్టాడు ఈయన. మంచి కట్టిన బట్ట మళ్ళీ కట్టట్లా తిరిగి ఎలాంటి బట్టలు కడుతున్నాడు? అందులో కూడా సన్నపు నార వస్త్రము, ఊదారంగు బట్టలు,
అంటే ఆ రోజులు అవి చాలా విలువైన వస్త్రాలు అన్నమాట. వాటిని అంతగా కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు కడుతున్నాడు, మంచి తిండి తింటున్నాడు, మంచిగా తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, మంచి పార్టీలు గాట్లకి వెళ్తున్నాడు, ఫుల్గా పబ్బు షికారు ఎంజాయ్మెంట్ గర్ల్స్తో మంచి మస్తు మజా చేస్తున్నాడు. నేనే కాకుండా తినకి ఇంకా బ్రదర్స్ ఉన్నారు, అందరిది ఇదే బతుకు. ముఖ్యంగా ఇతని గురించి మనం ఏసయ్య మనకు ప్రస్తావించాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఎదురుగానే ఉన్నాడంట ఒక ఆయన, ఆయన పేరు ఏంటి లాజరు. ఇంటి ఎదురుగానే ఉన్నాడు ఆయన, పేదోడు రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆయనకి కొంచెం వెళ్ళేటప్పుడు బో పెడదామని లేదు. మనకి ఉన్న ఒక పూట తిని ఒక పూట బోవే ఎవరికైనా పెడదామనే మనసు పేదోడికైనా మనకు ఉంది, కానీ అంత డబ్బున్నా ఆ ఎదురుకున్న అతనికి పెట్టడానికి ఇతనికి మనసు రావట్లేదు. కుక్కలను పెంచుతారు, మళ్ళీ కుక్కలకు పెడతారు. కుక్కలను ప్రేమించడం మంచిదే మూగజీవులు, కానీ మనుషుల కన్నానా మనుషులకు కూడా పెట్టకుండా కుక్కలకు పెట్టేస్తూ ఉంటారు మన కళ్ళ ముందు. పేదవాళ్ళు కడుపు నిండుతుంది కదా, కుక్కడికి పెట్టు, నీకు బాగా ఎక్కువే ఉంటే కుక్కకు పెట్టగలిగినోడు ఒక మనిషికి పెట్టలేవా, పెట్టలేవా? అలా ఉన్నారు పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ఈ ధనవంతుడిని చూస్తున్నాం మనం. ధనవంతులు ఈ విధంగా స్పెండ్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ఎంజాయ్మెంట్లు చూసి. పాపం పేదవాళ్ళు లేని వాళ్ళు ఎంత బాధపడుతుంటారో, నేను ఇలా వేసుకుంటే బాగుండు, నేను చూస్తే బాగుండు, చేస్తే బాగుండు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళ కోసమైనా కొంచెం సోయింగ్లు తగ్గించుకోరు? అలా ఫుల్ ఎంజాయ్మెంట్ నీ ఇంటి ముందే ఉండే ఆ లాజర్కి నువ్వు తింటున్న ఆ బ్రెడ్ పీస్లో ఒక పీస్ ఇవ్వచ్చు కదా, ఆయన అది తినే బతికేసిన కదా. అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళారు ఒక అతను, ఆ పేద అతను పరలోకానికి వెళ్ళిపోయాడు, ఈ డబ్బు గల ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. అయ్యో ఈయన చూసుకోలేదేమో అక్క, లేకపోతే పెట్టినేమో అంత బాగా స్పెండ్ చేస్తున్నారు అన్నారు కదా అని అంటే, అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన నరకంలో? ఏ అబ్రహాం గారు, మీ దగ్గర లాజర్ ఉన్నాడే, ఆయన మా ఇంటి ముందే ఉండేవాడు కుక్కలాగా, ఆయన్ని మీ దగ్గరికి ఎలా వచ్చానని అడుగుతున్నాడు. అంటే ఆయన్ని చూస్తున్నావు నువ్వు, ఆయనకి పెట్టట్లేదు కానీ మరి అబ్రహామా అని సంబోధిస్తున్నావు. ఆయన అబ్రహాం అని తెలిసిందంటే నువ్వు క్రిస్టియన్వే, దేవుని బిడ్డవే, దేవుని బిడ్డమయ్యండి, ధనవంతుడు అయ్యండి, నీ దగ్గర ఏమనుకోను కదా. ధనవంతులు కొంతమందికి దేవుడు తెలియదు, అలా తెలియట్లేదు, ఎలా స్పెండ్ చేయాలనుకోండి. నేను దేవుడు బిడ్డవే, నువ్వు ధనవంతుడు అయ్యి మరి ఇంత ఖర్చు చేస్తున్నావు, లగ్జరీ చేస్తున్నావు. ఒక పేదోడికి అన్నం పెట్టాలనే కదా దేవుని వాక్యాలు బోధిస్తున్నాయి. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించుము అంటున్నాడు ఏసయ్య. మరి ప్రేమించావా నువ్వు నీ బిడ్డని? ఆ ఎదురుగా ఉన్న అతను ప్రేమించలేకపోయావా, పెట్టలేకపోయావా? ఒక వస్త్రం ఇవ్వలేకపోయా, కట్టింది కట్టలేదు కదా, ఆ కట్టలేనిది ఇవ్వచ్చుగా. నువ్వు తినింది మళ్ళీ తినవు కదా, ఆ తినలేనిది ఇవ్వచ్చుగా. ఈ ధనవంతులు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. మన ఎక్కడెక్కడా తినేరు, ఎట్ట పడితే అట్ట మళ్ళీ తినేరు, ఏదో ఆకలికి తినేస్తాం మనం, అలా కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళకి, దాన్ని ఎందుకంటే వాళ్ళు చాలా స్టైలిష్, చాలా నాజుక్, ఎక్కువ కాలం బతికేయాలి, స్టైల్ రావాలి, అందం రావాలి, ఇలా ఉంటుంది. ఇలా ఉండే మనిషికి మరి నువ్వు ఆ పేద అతనికి ఇవ్వచ్చు కదా, నీకు పెట్టవచ్చు కదా, నీకు పెట్టాలనిపించలేదా, ఆ బిడ్డను కాపాడాలనిపించలేదా నీకు? ఇప్పుడు ఏం చేస్తున్నావు, అతన్ని తన వేలుతో నాకు నోట్లోకి ఒక చుక్క నీళ్ళు వేపించున్నావు. మీకు ఒక రహస్యం తెలియాలి, ఇక్కడ పరలోకంకి వెళ్ళాకంట మనము ఈ భూమి మీద పడిన బాధలు ఏవి గుర్తుండదు. నీ బిడ్డ గుర్తుండదు, నీ భర్త గుర్తుండడు, నీ తల్లిదండ్రులు గుర్తుండు, ఎవరు గుర్తుండరు ఇక్కడ ఇక్కడే ఎమోషన్స్ ఇవన్నీ. అక్కడికి వెళ్ళాక ఏవి గుర్తుండవు నీ పరిస్థితులు, నువ్వు ఇక్కడ పడిపోయిన చాలా బాధలు పడుతూ ఉంటావు, ఏవి నీ గుర్తురావు. హ్యాపీగా ఎప్పుడు వేసే మొహం చూస్తూ ఆనందిస్తూ సంతోషంగా ఉంటావు. కానీ నరకంలో ఉన్న వారికి మెమరీ పవర్ ఇంకా బాగా ఇస్తుందంట దేవుడు, ఉన్నది లేనిది అన్ని గుర్తు చేస్తాడు. ఎందుకంటే వాడు అదే నరకం అంటే. ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తావు, తెలిసి చేస్తావు, కొంచెం సేపు అయ్యాక రియలైజ్ అవుతావు అది ఎంత బాధగా ఉంటుంది. నేను అలా చేయకుండా ఉండాల్సిందే, నేను అది మిస్ అయిపోయానని బాధపడతాం చూడండి, అది ఎంత నరకమో. కష్టంగా కొట్టేసినా భరిస్తాం కానీ, కాల్ చేసినా భరిస్తాం కానీ, ఏదో తన్నినా తిట్టినా మనం భరిస్తాం కానీ, ఏదైనా మనం చేయకూడదు చేసేసి తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో అది చేయడం బట్టి నేను ఇది పోగొట్టుకున్నానే అని తెలిసినప్పుడు ఉండే నరకం ఇలాంటి అలాంటి నరకం కాదు. ఇప్పుడు ఈ ధనవంతుడికి అదే పరిస్థితి, తను మంటలు బట్టి కాలట్లేదు, తన మంటలు బట్టి బాధపడట్లేదు, తను చేసిన తప్పు తెలిసిపోతుంది. లాజర్ చేసిన పని నేను చేయలేకపోయాను, లాజర్ ఏం చేశాడు, నిజమైన దేవుణ్ణి స్మరిస్తూనే ఉన్నాడు. అంత పేదరికంలో కూడా ఆయన ప్రతిదినము దేవుణ్ణి స్మరించేవాడు. ఆయన వచ్చి ఆ పుండ్లకి కుక్క నాకితే, కుక్క నాకినప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది,
ఆయనకి పుండు అయిపోయి పుండు చీమ్ దారుతుంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు. దేవుడే పంపేవాడేమో కుక్కల్ని, అది నాకి ఆయన పుండు మానిపోయేవాడేమో. దాన్ని కూడా దేవుడిని స్తుతించుకున్నాడు. అందుకే ఆయన ఎక్కడున్నాడు, అబ్రహాము రొమ్మున ఉన్నాడు. దేవుడు అబ్రహాం ఆయన్ని తన దగ్గరకు ఇలా పట్టుకున్నాడు, నువ్వెక్కడున్నావు, నరకంలో కాలిపోతున్నావు, పిచ్చెక్కిపోతుంది నీకు, నాకు వాటర్ పంపించే అతనితో చిన్న చుక్క, ఈ వేలితో ఎంత చుక్క వస్తుంది, ఆ వాటర్ అంత చుక్క కోసం నువ్వు తప్పించేస్తున్నావు పైన, నువ్వు అదే బువ్వ కోసం మరి అతను తప్పించిందంటాడు కదా, నువ్వు తింటున్నప్పుడు నీ మూతి చూసి ఉంటాడు కదా, ఎదురే ఉన్నాడు కదా ఇంటి ఎదురుగానే, నువ్వేమో మంచి మంచి తిని పార్టీస్ పప్స్ చేస్తున్నప్పుడు, ఇంటికాడ మంచిగా మజా చేస్తున్నప్పుడు ఆయన చూసి బాధపడే ఉండుంటాడు కదా, కానీ అతను అది చేయలే, అలాగా పెట్టలే అతనికి. అందువలన ఆయన నరకానికి, ఇక్కడ చూస్తే మనం ధనవంతుడు నరకానికి కాదు కానీ మారు మనసు లేకపోవడం వల్ల నరకానికి వెళ్తున్నాం. ధనవంతులే నరకానికి వెళ్ళిపోతారు, అమ్మో ధనం ఉంటే భయపడకండి, కానీ ధనవంతుడు కాదు, ఇక్కడ ధనవంతుడికి ఉన్న బుద్ధి ఉంటే నీకు నువ్వు నరకానికి వెళ్తావు. ఆయన దేవుడు తెలుసు, అన్నీ తెలిసినా నీకు ఏం లేదు, మారు మనసు లేదు, అన్నీ తెలుసు. మరి అబ్రహాం తెలిసినప్పుడు ఆయన జీవించిన విధానం తెలియదా, అబ్రహాం నీలాగైనా జీవించాడు, ఆయన జీవించిన విధానం బట్టైనా జీవించి ఉండొచ్చు కదా, ఏసయ్య గురించి తెలుసు నీకు, తెలిసినా నువ్వు అలా జీవించలేకపోయావు కాబట్టి ఈరోజు ఎక్కడున్నావు, నరకంలో ఉన్నావు. ధనవంతులు నరకానికి వెళ్ళరు, కానీ మారు మనసు లేని వారికి, నమ్మకం లేని వారికి, నమ్మకార్థమైన నామకార్థ జీవితం జీవించే వాళ్ళు నరకానికి వెళ్తారంట. అంతేకాకుండా స్వార్థానికి ఆస్తి సంపాదించేవారు, పొరుగు వారికి సహాయపడని వారు, దేవుని పట్ల ధనవంతులు కాని వారు నరకానికి వెళ్తారు. దేవుడి విషయంలో నువ్వు ధనవంతుడు అంటే ఆత్మీయంగా నువ్వు ఉన్నతంగా ఉండు, బాగా ధనం సంపాదించడం అంటే నువ్వు నీకు నీ పొరుగు వాడికి నీ దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేయి, అదే నీ దగ్గర ఉన్న ధనం. అంతేగాని లేని ధనం కోసం ఆశపడి ధనాన్ని తెచ్చి సమకూర్చాను కదా నేను ఏసైకి బెస్ట్ బేబీని అవుతాను, బెస్ట్ డాటర్ని అవుతాను, బెస్ట్ సన్ అవుతాను అనుకోకూడదు. నువ్వు ఆత్మీయంగా ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ పాటించు, ప్రతి రూల్స్ని అవి అతిక్రమించకుండా, ఆజ్ఞాతిక్రమమే పాపం, అలాంటి పాపం చేయకుండా నువ్వు జీవించు చాలు, దేవుడికి ఎంతో సంతోషం. ఆ విధమే అవే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, కానీ నీ దగ్గర ధనం ఉందని నిన్ను పడేయడు, అలాగా నీ లేకపోతే లేదని నిన్ను తృణీకరించడు, నీలో ఉన్న ఆ మనసుని దేవుడు చూస్తాడనమాట. మరి మూడవ ఒక ధనవంతుడిని మనము చూద్దాం. మరి అదే లూకా రాసిన సువార్తలో 18వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు మనం చదువుకున్నాం. తన మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెట్టెములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి అసాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మీకు కలిగినవి విడిచిపెట్టి ఇంకా వెంబడించింది మనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడనో ఇనమంత చాలా రెట్లను మరమంత నిత్య జీవమును పొందకపోడని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడమ్మా. ఈ ధనవంతుడు ఎలాంటి వాడు, కొంచెం దేవుని నాలెడ్జ్ ఉంది. ఏమంటున్నాడు ఈయన, సద్బోధకుడా అంటున్నాడు కదా. ఏం చెప్తున్నాడు ఈయన, ఈ ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని వ్యసన పడగా యేసు అతన్ని చూసి, ఆసక్తి గలవారిని దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటి దూరుట ఎంతో దుర్లభం సులభం అని చెప్పాను. ఇది వినిన వారు అలాగైతే ఎవడను రక్షణ పొందగలరని అడగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. అయితే ఇక్కడ ఉన్న ఈ యొక్క ధనవంతుడు ఎలాంటి వాడంటే, మనం 22లో చూస్తే, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీకు వచ్చి నన్ను వెప్పడిమ్మని అతనితో చెప్పాను. అతను మిక్కిలి ధనవంతుడు
ఇతను ముందుకి మనం చూసినట్లయితే ఇతను ఒక మంచి డబ్బుగల వ్యక్తి. ఇతను వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, మన నా దగ్గర బోల్ డబ్బు ఉంది, నేను ఏం చేయాలి దేవుణ్ణి నేను రాజ్యంలోకి వెళ్ళాలంటే. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఈయన మనం ముందు తెలుసుకున్న ఇద్దరు రిచ్ మ్యాన్స్ ఎలాంటి వాళ్ళు, ఫస్ట్ ధనవంతుడు ఎలాంటి వాడండి, సమకూర్చుకునేవాడు, రెండవవాడు మంచి ఖర్చు పెట్టేవాడు, స్పెండర్, ఆయన బాగా ఖర్చు పెట్టే మనిషి. ఫస్ట్ ఆయనేమో సమకూర్చే ఆయన, ఈ మూడో ఆయన ఏంటంట కొంటాడంట బాగా, గుడ్ బయ్యర్, మంచిగా కొంటాడు, అన్ని కొంటాడు, ఏది దొరికితే అది. ఏం కొనేద్దాం అనుకున్నాడు ఇతను, ఇక్కడ పరలోక రాజ్యాన్ని కొనేస్తాను, అక్కడ నా ప్లేస్ నాకు ఎంతో చెప్పేసి అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా దేవుడు. అంతేనా, ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఆయన 18th నుంచి చూస్తే, అధికారి ఆయనను చూచి సర్పోద కూడా నిత్య జీవములకు వారసులకు ఏమి చేయవాలని ఆయన అడుగగా అను చేసు, నేను సత్పురుషుడనని ఎవరు నాకు వేల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు, వ్యభిచరింపవద్దు, అనహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను నేను. హల్లెలూయా. నేనేం చెప్తున్నాడంట, సద్బోధకుడా నిత్య జీవునకు వారసులునకుటకు నేను ఏమి చేయాలని అడిగావు, మంచిదే. సద్బోధకుడా అంటున్నామంటే మంచోడివే నువ్వు, అంటే ఒక వాల్యూ ఇవ్వాలి మంచి వ్యక్తులకి అని కూడా నీకు తెలుసు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు, ఈయన ఏసయ్య చెప్పిన మాటలు ఎన్ని మాటలు చెప్పారు, నువ్వు వ్యభిచరించకు, నరహత్య చేయొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా పాటించు అని చెప్తే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేసేస్తున్నానండి, ఇంకా చెప్పండి ఇంకేం చేయాలో అంటే, అప్పుడేం చెప్పాడు దేవుడు, నీకున్న ఆస్తిని విడిచిపెట్టి రా నాతో, నన్ను వెంబడించన్నాడు. వెంబడించడంగానే వచ్చేసింది ఆయనకి, అమ్మ ఎదేలాగా సాధ్యం, నేను అవంతా నేను కష్టపడి కూర్చుకున్నాను, నేను నువ్వు చెప్పు నీకు అది ఎంత రేటు చెప్పు, నేను నీకు ఇక్కడే కట్టేస్తాను, నాకు అక్కడ పరలోకంలో నాకు ఆ యొక్క ఇల్లు ఇచ్చే అన్నట్టు అడుగుతున్నాడు అనమాట దేవుణ్ణే. నిత్య జీవాన్నే కొనేద్దాం అనేంత తెలివితేటలు ఎక్కువైపోయినాయి అతనికి, ఈ ధనవంతుడికి. అన్నీ కొన్నావు నీ జీవితంలో, నువ్వు పరలోక రాజ్యాన్ని ఎలా కొనగలవు, కొనలేవు. అది కొనాలంటే ఏసయ్య చెప్పిన మాటలన్నీ పాటలా వినాలి నువ్వు. ఏసు నీవు ఏసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, అన్నీ చేస్తున్నానని చెప్పినా సరే నువ్వు నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు పరలోకంలో ధనం కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ఏం చేయాలి, నీకున్నదంతా బీదలకి ఇచ్చేసే, వారు తిండి లేకుండా కడుపు మార్చుకొని పడుకుని గెంజి తాగి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, గెంజి కూడా లేకుండా బాధలు పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఏం చెప్తున్నాడు అయినా, నీకున్నదంతా అమ్మి వారికి ఇచ్చేసే, ఇచ్చేసి నన్ను వెంబడించు, ఆయన పైన ఆధారపడితే మనకి కొదువ ఉండదని నేను ఇందాకే నా జీవితంలో జరిగిన మేలు కూడా మీకు చెప్పాను. ఏ కొదువ ఉండదు, మనం హ్యాపీగా ఆయనని వెంబడించవచ్చు. ఆయనే నిత్య ఆయన తండ్రి ఏసయ్యే వచ్చి నీకు చెప్తున్నా సరే నువ్వేమంటున్నావు, అచ్చచ్చే అదలా అవుతుంది, నేను అలా నా స్తంభేసి నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు ఇక్కడతను. నేను అది ఎలా ఉండగలను, నా వల్ల అయితే అయ్యదు అవ్వదు అనేసి చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషులకు అసాధ్యములైనవన్నీ దేవునికి సాధ్యములలో ఉన్నాయి. అంతే, అంతకు తప్ప ఈ బైబిల్ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్దమ్మా. ఎవరు తీసుకెళ్తారు, ఈ బైబిల్లో ఉండే ఆయన ఉన్నాడు కదా జీవము కలిగిన దేవుడు, ఆయన రక్తాన్ని నీకు మా కొర్చం కార్చాడు, కానీ బైబిల్ నీ కోసం రక్తం కార్చల, బైబిల్లో ఆయన విలువ కలిగిన మాటలు రాశారు కాబట్టి ఇది చూసుకో, ఇది నీకు ఒక అద్దం లాంటిది, ఆ అద్దంలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ధనవంతుడు అద్దంలో చూస్తున్నాడు కానీ తన జీవితంలోకి చూసుకోవట్లే, తనేం చేస్తున్నాడో తెలుసుకోవట్లే. నేను మా మమ్మీ డాడీని గౌరవిస్తున్నానుగా సరిపోయింది, నేను వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. మరి ధనం మీద నీకున్న వ్యామోహం, దేవుడు ఇచ్చేయమన్నాడుగా, దేవుడే వచ్చి చెప్పాడుగా, ఇచ్చేయమనగా ఇచ్చేయాలి. నీతో మాట్లాడతాడు ఒక్కొక్కసారి, కొంతమంది ఎక్కువగా దేవుడితో ఇదైపోయి లీనంలో
నీతో మాట్లాడతాడు, నేను నిలువు దోపిడీ ఇచ్చేయాలండి అనేసి మొత్తం ఇప్పేసి తెచ్చి అక్కడ పడేస్తాడు. అంటే వాళ్ళకి ఎక్కువ దేవుడితో ఎక్కువ రిలేషన్ ఎక్కువైపోయి ఇది కూడా వద్దని అనిపించేస్తుంది, దేవుడి కన్నా ఇది వేస్ట్ అని. అలా దోపిడీ ఇచ్చాక కూడా మళ్ళీ చెడత్రోవలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు గ్రేట్ అనట్లేదు, కానీ ఆ విషయం గ్రేటే కదా, ఆ విషయం గ్రేటే. అది ఇచ్చావు దేవుడి దగ్గరన్నా ఈ యొక్క నగ నాకు వేస్ట్, ఈ బ్యాంగిల్ నాకు వేస్ట్, ఈ యొక్క చౌరింగ్ నాకు వేస్ట్ అని తీసి పడేసి ఆ యొక్క అనుభవంలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అవి వేసుకొని కూడా వీలుకన్నా పవిత్రంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు ఇచ్చే నీ సమర్పణ, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు అనగానే నువ్వు ఆ పని చేస్తుంటే నీకు పరలోక రాజ్యంలో ఫ్రీగానే అలవెన్స్ ఉంది. ఏం చెప్తున్నాడు దేవుడు, నువ్వు నీ ఆస్తి అంతా అమ్మితే నీ పరలోక రాజ్యంలో నీకు ఏం జరుగుతుంది, ఎంత ఈజీ కదా. మనకు ఆస్తులే లేవు అమ్మడానికి, ఆయనకి హ్యాపీగా ఆస్తి ఉంది అమ్ముకొని దేవుడి దగ్గర పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవచ్చు కదా. అక్కడ ధనం కూర్చుకోవడానికి ఎంత పోరాట పడుతున్నాం మనం ఈ లోకంలో. ఆయనకి ఎంత అవకాశం దేవుడు ఫ్రీగా ఇచ్చినా సరే అది చేయడు, ఆ మనీ ఇస్తాను నాకు అక్కడ ప్లేస్ పెట్టు అంటున్నాడు. అలాంటి ఈ యొక్క ధనవంతుడి జీవితంలో చూడండి, ఆయన ధర్మశాస్త్రాన్ని ఏదో చేసేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఆ విధంగా కాదు. ధర్మశాస్త్రం చేత మనము నీతిమంతులం కామని మన గలతి రాసిన పత్రికలో మూడో అధ్యాయం 11వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రము చేత ఎవరు దేవుని యొక్క నీతిమంతుడని తీర్చబడడు, తీర్చబడడని సంగతి స్పష్టమే. ఇంకా అదే 3వ అధ్యాయంలో 2వ వచనం కూడా చదువునాను, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినట వలన పొందితిరా. హల్లెలూయా, చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తుంది 11వ వచనంలో, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను. నాకు బైబుల్ ఆదికాండం ముందు నుంచి ప్రకటన తర్వాత వరకు తెలుసు, మొత్తం రంగరించి పోసేసా, మొత్తం పాటించేస్తున్నా అంటే సరిపోదు. కానీ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధర్మశాస్త్రం బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్చబడవు. నీ నోట్లో వాక్యాలు తిప్పి తిప్పి మాట్లాడేస్తున్నావని నువ్వు ధర్మశాస్త్రంలో నీతిమంతుడు బాగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడుగా అవ్వవు. నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? నీకు ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్తుంది, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో మీ వినుట వలన ఆత్మ పొందితిరా. మీరు విశ్వాసంతో ఉంటేనే మీ హార్ట్లో ఏముండాలి, దేవుని పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నప్పుడే అప్పుడు మీరు దేవుని ఆత్మను పొందుకుంటారు. కానీ వాక్యం చదివేగానే ఆత్మ వచ్చేది, మనము ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ నమ్మి ఆ వాక్యంలో ఉన్న ఆ దేవుని నమ్మాలి. ఆ దేవుని పైన మన విశ్వాసం ఉంచి మన విశ్వాసాన్ని అధికం చేసుకుంటేనే మన హృదయంలోకి దేవుడు వచ్చి ఆయన ఆత్మను నింపుతాడు. అంతేనా? లేకపోతే వాక్యమే నింపేస్తుంది. అలాగే చదివిన వాళ్ళందరికీ దేవుని ఆత్మ ఉంటుంది, అది కాదు. మరి ఈ యొక్క ఇదే కాకుండా మనం ఇంకొక వచనం చూద్దాం, 3వ అధ్యాయంలో 5వ వచనం కూడా చూద్దాం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినడం వలన చేయించుచున్నాడు. ఎవరు ఎలా వస్తున్నాయి అవి? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల కాదు, కానీ విశ్వాసముతో వినటం వలనే చేయించబడుతుంది ఈ యొక్క నీతిమంతత్వం. మరి అలాగే రోమా 8:2లో కూడా చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము తప్ప ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం అన్నీ చేసేయలేదు, జస్ట్ అర్థం నీలో ఈ మిస్టేక్ ఉందని చూపిస్తుంది అంతే. కానీ ఆ మిస్టేక్ని క్లియర్ చేయగలిగేవాడెవరు? నీలో పాపం ఉందని చెప్తుంది ధర్మశాస్త్రం. పాపాన్ని తీసేవాడెవరు? నీలో విశ్వాసం ఉంటే నీలో ఆత్మను నింపేవాడు నీ దేవుడే. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? విర్రవీగిపోతున్నాడు. నాకు ఇవన్నీ తెలుసు, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేసేసాను, నాకేంటి నువ్వు చెప్పేది అన్నట్టు చూస్తున్నాడు యేసయ్యనే.
మరి అలాగే రోమాలోనే 6వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. ఏం చేస్తుంది? మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. మీలో ఏముండాలి? దేవుని కృప ఉండాలి మీ పైన. కానీ ధర్మశాస్త్రం వచ్చి మిమ్మల్ని బాగు చేయదు. ధర్మశాస్త్రానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తారు జనాలు. అంటే వాక్యము, ఈ బైబుల్కి ప్రాధాన్యత ఇస్తావు, కానీ బైబిల్లో ఉన్న దేవుడికి ఎందుకు ఇవ్వు? దేవుడి మాటలు ఎందుకు విన? అప్పుడు నా బైబిల్లోనే ఏం రాస్తుంది, ఎలా ఉండమని చెప్తుంది, అవైనా చేస్తున్నామా? చెయ్యం. బైబిల్లో ఒక అద్దం లాంటిది, కానీ ఆ అద్దంలోనే ఉన్న మరకలు మనం చూసుకోకుండా, ఆ మనలో ఉన్న మరకలు చూపిస్తున్నప్పుడు వాటిని క్లియర్ చేసుకోకుండా అద్దాన్ని చూస్తూ నిలబడితే ఏం ఉపయోగం? అద్దం అంటే దేనికి మనం యూజ్ చేస్తాం? మన దగ్గర కంట్లో చెత్తుందా, ముక్కులో చెత్తుందా, హెయిర్ సరిగ్గా ఉందా లేదా, అంతేనా? డ్రెస్ సరిగ్గా వేసుకున్నామా, మంచిగా అపీరెన్స్ ఉన్నామా? చూసుకోవడానికే కదా. మరి చూసుకోకుండా జస్ట్ అద్దం చూస్తాను నేను, అద్దం చూస్తాను నేను అంటే అంత జుట్టు చింపరేసుకొని, ముక్కులో చీమిడేసుకొని, కళ్ళ నిండా పుసులేసుకొని అద్దం చూస్తే ఏం ఉపయోగం? చూసి నువ్వు బాగు చేసుకోవాలి. ఆ బాగు చేసేది ఎవరు? దేవుడు. ఆ దేవుడిని నువ్వు కలిగి ఉండాలి. ఆయన పైన విశ్వాసం ఉండాలి నీకు. ఆయనలో నువ్వు ఉన్నతంగా ఎదిగితేనే ఈ యొక్క జీవితం బాగుంటుంది. అయితే ఈ యొక్క ధనవంతుడికి అది లేదు, కనుక ఇతను కూడా ఫెయిల్. ఫస్ట్ ఆయన ఏం చేశాడండి? సమకూర్చుకున్నాడు, ఆయన ఫెయిల్. రెండో ఆయన ఖర్చు పెట్టాడు, ఆయన ఫెయిల్. మూడో ఆయన కొనేద్దాం అనుకుంటున్నాడు, ఆయన ఫెయిల్. మరి నాలుగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను చూద్దాము. అదే లూకా సువార్త 19వ అధ్యాయము 1-10 వచనాలు చదువు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోకుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గలప్పుడు ఏసి ఎవరో ఎన్ని చూడగోరిను కాని కొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ ద్రోవును రానయ్యుండెను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కును. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ ఇది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఎంత బస చేయ వెళ్ళినని చాలా సమగుకొని జక్కయ్య నిలోపడి ఇదిగో ప్రభువా నాస్తిల సగము బెదలకిస్తున్నాను, నేను ఎవరి అద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని చేడలా అతనికి 400 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు వచ్చాడండి మన రక్షకుడు? నశించిన దానిని నీ కొరకు నా కొరకు వెదకి రక్షించడానికి మనల్ని ఈ భూమిపైకి వచ్చాడు. అలాగే ఈ ధనవంతుల కోసం కూడా వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. నాలుగో అతన్ని చూద్దాము. మొదట ఆయన ఏం చేశాడు? మరణించాడు. రెండవ ఆయన మరణించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి కూడా వెళ్ళిపోయాడు. మూడో ఆయన ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఈ నాలుగో ఆయన గురించి మనము చూద్దాం. ఇప్పుడు చదివిందంతా విన్నారు కాబట్టి ఈయన ఎలాంటి ఈయన జాబ్ ఏంటి? సుంకపు గుప్తదారుడు. సుంకపు గుప్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేస్తారు. ఆ రోజుల్లో రోమిల పరిపాలనలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క సుంకం అంటే ఈ పన్నులు వసూలు చేసే వాళ్ళని హైర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు? హైర్ చేసుకోవడం అంటే ఏంటి? ఈ రోజుల్లో వాళ్ళు మనీ ఇచ్చి, ఇప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్కి ప్రభుత్వం మనీ పే చేస్తుంది, జాబ్కి ఇంత డబ్బు అని ఇస్తుంది. కానీ ఆ రోజుల్లో రోమిల పరిపాలనలో ఏం చేసేవారంట? వీళ్ళతో డబ్బులు కట్టించుకునేవాళ్ళంట. వీళ్ళతోనే వీళ్ళకి జాబ్ కావాలంటే వీళ్ళతోనే డబ్బులు కట్టించుకునేవాళ్ళంట. వీళ్ళు డబ్బులు కట్టారు కాబట్టి ఈ డబ్బులు తెప్పించుకోవాలి, బయట పన్నులు వసూలు చేయాలి. మరి వీళ్ళు బువ్వ, ఆ బువ్వ కోసం మరి డబ్బులు వీరు జీతం ఇవ్వరు. వీళ్ళ రిటర్న్ కట్టాలంటే అవన్నీ మూడు ఎవరి మీద వేసేవాళ్ళు? ఈ యొక్క పేద ప్రజల పైన పడిపోయేవన్నమాట. మూడు రకాల డబ్బు వాళ్ళ మీదే. అంతకన్నా ఇంకా కొన్ని అన్యాయపు సొమ్ము కూడా చేసుకునేవాడు. అలాంటి వాళ్ళలో ఈ జక్కయ్య కూడా ఒకడు. ఈయన కూడా మంచి ధనవంతుడు. మంచి ధనవంతుడు అంటే ఈయన పే చేశాడు, అంటే పే చేసింది తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పన్ను వసూలు చేశాడు. పన్ను కాకుండా ఇంకా ఈయన ఎక్స్ట్రా
వడ్డీ ట్యాక్స్ ట్యాక్స్కి ట్యాక్స్ ట్యాక్స్కి ట్యాక్స్ వేసి అందులో ఇతను ఏం చేశాడంటే పిహెచ్డి చేస్తాడు అనమాట డబ్బులు వసూలు చేసేదానిలో బాగా బాగా వసూలు చేస్తాడు అందరినీ బాగా భయంకరంగా హింసించే రకం అనమాట ఈయన జక్క చేస్తున్నాడు అనగానే పొట్టోడైనా సరే ఇతనికి ఉనికి వాళ్ళు అమ్మ వచ్చేస్తున్నాడు డబ్బులు ఇవ్వకపోతే ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో అని మరి చూడండి మనకి ఇళ్ళల దగ్గరికి ఎవరు వస్తారండి రోజువారీ చీటీ ఏదో ఉంటుంది కదా మీకు రోజువారీ చీటీ అని మేము చిన్నప్పుడు బాగా నవ్వొచ్చేది డాడీకి ఏంటి డాడీ రోజువారీ చీటీ అంటే ఏంటి అంటే ఇలా మనీ తీసుకుంటారమ్మా రోజు ఇలా పే చేయాలి వీళ్ళు వాళ్ళే ఇంకా వచ్చి ఏండే తెచ్చారా ఏండే మరీ అసహ్యంగా వాళ్ళ పక్కింట్లో అరిసేది ఎదిరింట్లో అరిసేది మాకు ఇంట్లోకి వినిపించేది మా నాన్నకి అప్పులంటే భయం అప్పుడు వచ్చాడంటే భయం అందుకే అప్పు చేయకుండా ఉంటే తినేవాళ్ళు లేకపోతే అడుగుడ్డు వేసుకొని పడుకోబెట్టేవాడు అంతేగాని అప్పులకి పోయేవాడు కాదు భయం ఆయనకి టెన్షన్ కరెంటు బిల్లు కూడా వచ్చేవాడు మనల్ని బయట అడగకూడదు ముందే ఏదో ఉన్నది లేనిది తీసేసి ముందు కట్టేసి ఇంట్లో ఫ్రీగా ఉండాలి మనం అలాంటి భయం అనమాట ఎందుకంటే అంత గలీజ్గా మాట్లాడతారు వాళ్ళు వచ్చి ఏండి ఇవ్వండి అని ఇంట్లో మనీ ఇచ్చేస్తాం ఇచ్చేలోపు ఆగరు అన్నమాట అంతగా వాళ్ళ మనీ వాళ్ళు వసూలు చేసుకోవడానికి అలా అరుస్తున్నప్పుడు ఈ సొంకపు గుప్తాదారు ఏంటి పన్నులు వసూలు చేసి వాళ్ళపైన వడ్డీలు చక్రవడ్డీలు వేసేసి వాళ్ళని భయంకరంగా ఇబ్బందులు పెట్టేవాడు అనమాట అలాంటి పిహెచ్డి చేసిన వాడు అనమాట ఇతను అంత పెద్ద పాపి కానీ ఇతనికి హృదయంలో ఏముంది మనం చూస్తే 5వ వచనంలో ఏసయ్య ఆ మాట అన్నాడంటే దానికన్నా ముందు 4వ వచనం చూడనా ఆయన ఏసయ్యను చూడాలని మేడి చెట్టు ఎక్కాడు ఆయన ఏసయ్యను చూడాలని మేడి చెట్టు ఎక్కడం కన్నా 3వ వచనంలో చూడనా ఆయన హృదయంలో ఏసు ఎవరో అని చూడగోరాడు ఆయనకి ఆశ పుట్టింది ఆశ పుట్టిక అందరికీ ఆశ పుడుతుంది మనందరికీ కానీ ఆశ నెరవేర్చుకో మనకి ప్రేయర్ చేసేయాలి వాక్యం వినగానే మనకి చాలా ఇంకా ఫుల్గా ఇదైపోతుంది అనమాట ఇలా కొట్టేసుకుంటాం ఈ రోజు నుంచి నేను ఏసైకి ఏసయ్యా నేను ఈరోజు చూడు నీకు 24 అవర్స్లో నీకు 20 అవర్స్ నీకే ఇస్తా ఒక 4 గంటలు మాత్రం పడుకుంటా తండ్రి అని టైం ఇచ్చేస్తాం ఏసై వచ్చి చూస్తా అంటాడు వస్తుందా జ్యోతి అలా వస్తాడా ప్రభుదాసు అని అలా మనల్ని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు మనం టైం ఇచ్చేస్తాం 20 అవర్స్ ఇస్తాం తండ్రి అని కానీ వస్తామా అస్సలు రా అంటే ఆ టైం వరకే ఆశ బాగా ఉద్యమం వచ్చేస్తుంది వాక్యం విని బాగా ఉద్యమంతో ఊగిపోయి దేవుడి సన్నిధిలో లాస్ట్ ప్రేయర్లో ఒక బెనిడిక్షన్ చేసేటప్పుడు తండ్రి నేను ఈ రోజు నుంచి ఇలా ఉంటా అని చెప్పేసి ఇక్కడ వెళ్ళిపోతాం తర్వాత ఏం చేస్తాము అది చెయ్యం కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఏసు ఎవరో అని చూడగోరను 4వ వచనంకి వచ్చేసరికి ఏసు ఆ త్రోవలో వస్తున్నాడని తెలిసి ముందుగానే ఏం చేశాడు ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు అంటే ఇతను ఆశ కలిగి ఉన్నాడు దాన్ని నెరవేర్చుకోబోతున్నాడు ఇది చూస్తాడు దేవుడు ముందు 3 దేవుడు వాళ్ళని దర్శించాడు కానీ వాళ్ళు ఏమైపోయారు నాశనం అయిపోయారు కానీ ఈ 4వ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈయన హృదయంలో దేవుడి పట్ల ఆశ కలిగి ఉన్నాడు మన దేవుడికి పట్ల నీ హృదయంలో ఉండే ఆశ వాంఛను బట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు ఏం చేస్తున్నాడు 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఆయన కోసం ఆశపడి గుంపులో కూడా వచ్చారు చాలామంది కానీ వీళ్ళకన్నా ఒక రెట్టె ఎక్కువ ఉందేమో ఆయన హృదయంలో ఆశ అందుకే ఏం చేస్తున్నాడు ఫస్ట్ రాగానే ఆ ప్లేస్కి జక్కయ్య దిగిరా అంటున్నాడు దేవుడు పిలగానే ఆయనకి ఎంత సంతోషం వచ్చింది చూడండి 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనని చేర్చుకున్నాడు ఏసై ఇంకా అవకాశం ఇచ్చాడు వెంటనే ఏం చేశాడు ఈయన ఏసైని తనలోకి చేర్చుకున్నాడు ఆయన హృదయంలోకి చేర్చుకున్నాడు తన ఇంటిలోకి ఆహ్వానం ఇచ్చాడు తన గృహం ఏమైపోయింది ఒక రక్షణ గృహముగా మారిపోయింది ఏసై ఏం చెప్తున్నాడు ఇందులో ఎనిమిదవ వచనంలో చూడండి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను నేనెవని యొద్దనను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించును అని ప్రభువుతో చెప్పాడు అప్పుడు ఏసు ఏం చెప్తున్నాడు ఇతను అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి
రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంతో ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. యేసయ్యను చేర్చుకున్న వాళ్ళందరూ హల్లెలూయా హల్లెలూయా. చేర్చుకున్నాడండి జక్కయ్య గారు. ఈ ముగ్గురు ధనవంతులు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఈ యొక్క నాలుగో ధనవంతుడు తను తప్పు చేశాడు, తను కూడా ధనం కలిగి ఉన్నాడు. తను ఏం చేశాడు? యేసయ్య ముందు అతనికి చెప్పిన మాట ఇతను పాటించాడు. ఏం చేశాడు? తన దగ్గరున్న ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేశాడు. నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో, దేన్ని తీసుకున్నానో వాళ్ళకి కూడా అది నాలుగంతలు. ఇప్పుడు నీ దగ్గర అన్యాయంగా నేను ఒక 1000 రూపీస్ తీసుకున్నాను, 4 గంతలు 4000 ఇచ్చేస్తున్నాను నీకు. మళ్ళీ సగం ఆస్తి ఏం చేస్తావు? ఇంతలోనే బీదలకు ఇచ్చేశాడు. అంటే ఇంకా అప్పులు పాలైపోయేంత తను తనలో ఉన్న డబ్బు అంతా ఏది పెన్నీ కూడా ఉంచుకోలేదు. ఇంకా ఎక్స్ట్రా ఎక్కడి నుంచైనా తెచ్చి ఇచ్చేశాడు వీళ్ళందరికి ముందు. తను కష్టపడిన తర్వాత తీర్చుకుంటాడేమో చెప్పిన మాట ఇలా చక్మని పాటించాడు. ఎక్కడ ధనం సమకూర్చుకున్నాడు? ఇప్పుడు తన ధనాన్ని ఖాళీ చేసుకొని ఫ్రీ అయిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు తన ధనం ఎక్కడుందండి? పరలోక రాజ్యంలో. ఇప్పుడు పరలోకంలో ధనవంతుడు ఆయన. ఎందుకని? ఆయన ఆయన గృహానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. తను ఎవరిని చేర్చుకున్నాడు? తనకి ఎవరి మీద ఆశ కలిగింది? యేసయ్య మీద ఆశ కలిగి సంతోషంతో దేవుని చేర్చుకున్నాడు. తన గృహానికి రక్షణ వచ్చింది, తన జీవితానికి ఒక అర్థం వచ్చింది. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలోకి వెళ్ళిపోయి ఆ పరలోకంలోనే మంచి ఆస్తిపరుడు అయిపోయాడు. అక్కడ పరలోకంలో ఆస్తి సమకూర్చుకొని ధనవంతుడుగా ఉంటావా? ఈ నలుగురు జీవితాలు విన్నాక ఇక్కడ ధనవంతుడుగా ఉండాలనుకుంటున్నావా? చెప్దాం. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? పరలోకంలో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి మేము పేదవాళ్ళమమ్మా, మేము ఎక్కడ కూడా పేదవాళ్ళమే అనుకోకండి. పేదవాళ్ళు కాదు, నేను ఇందా నుంచి ధనం అంటే దాని అర్థం చెప్పుకుంటూ వస్తున్నా. ధనాన్ని ప్రేమి, ధనం యూజ్ చేసుకో అంతే. నీకు ఈ భూమి మీద చెప్పాను కదా నిన్న మొన్న, ధనం ఎంత అవసరమో మాకు తెలిసింది. ధనం దాయడం అంటే ఇష్టం లేదు మాకు, మా డాడీ అది నేర్పించలేదు. ఉన్న డబ్బుని ఎలా స్పెండ్ చేయాలో, దేని మీద స్పెండ్ చేయాలో నేర్పించి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ధనం ఎంత అవసరమో ఈ రోజుల్లో, ధనం వల్ల మనుషులు మనుషుల్ని ఎలా చూస్తారో సొసైటీ తెలుసుకున్నా తెలుసుకున్నా. ఎవరితో ఎలా మెలగాలో అలా మెలుగుతాం ఇక మీదట. కానీ ధనమే మన జీవితం. ధనం లేకపోతే నేను భూమి నేను పొద్దున్న నుంచి పలుతాను. నాకు ఈరోజు ఈరోజు నేను 1000 సంపాదించాలనుకున్నా, నాకు సంపాదించాల్సిందే. నేను లేకపోతే బ్రష్ చేయనమ్మా అని ఒట్టేసుకోకూడదు. అంత పిచ్చొద్దు. నీకు తినడానికి, నీకు తాగడానికి, నీ బిడ్డలు పోషించుకోవడానికి ఈ రోజుకి కావాల్సిన ధనం కావాలని ఈ యొక్క సాల్మన్ రాజు గారి లాగా ప్రార్థన చేయండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కువ ఇస్తే నేను నాకు పిచ్చి ఎక్కువైపోద్ది, నేను నిన్ను మర్చిపోతాను ఏసయ్యా. నాకు తక్కువ ఇచ్చావు, దొంగనై దొంగిలితానేమో, నాకు వద్దు. ఈ రెండు వద్దు. నాకు ఏ రోజు తిండి ఆ రోజు ఇవ్వు, ఏ రోజు కావాల్సిన బట్ట ఆ రోజు ఇవ్వు అని ప్రార్థన చేసుకోవాలి. అనేసుకొని ఊరుకుండా పోతే సరిపోదు. రోజు పొద్దున్న లెగ్గానే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అప్పుడు ఈ మాటలు కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎక్కడ ధనం అభివృద్ధి చేస్తాడు అక్కడ చేస్తాడు. నీ దగ్గర ధనం ఉంటే ఎదుటివారు బాధల్లో ఉన్నవారికి సహాయం చేయాలి. కానీ వడ్డీలకి డబ్బులు ఇవ్వకూడదు, వడ్డీలకి డబ్బులు ఇచ్చి బాధలు పెట్టకూడదు. నీకు ఉందా ఇవ్వు, లేదా లేదా నూరుకో. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరో సాయం చేస్తారు. అలాంటి మనసు కలిగి ఉండాలి. కానీ ధనం ఉంచుకొని కూడా లేదు వెళ్ళండి పక్కింటికి వెళ్ళండి అనేస్తాం. సొంత వాళ్ళకి మనకి ఇష్టమైన వాళ్ళకి కూడా పెట్టం మనం ఒక్కొక్కసారి. అలా కూడా ఉండకూడదని దేవుని మాటలు ఈరోజు ఈ నలుగురు జీవితాలు బట్టి మనము తెలుసుకున్నాం. మొదటివాడు ఏం చేస్తాడండి? పోగేసుకున్నాడు, రాత్రికి రాత్రే ప్రాణం పోగొట్టుకున్నాడు. రెండో వాడు తగలేస్తాడు, అంటే ఖర్చు పెట్టేశాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. మూడో వాడు డబ్బుతో ఏదైనా కొంటాడట, ఇతను కనబడకుండానే పోయాడు. నాలుగోవాడు ఇష్టపూర్వకంగా ఇచ్చేవాడు కనుక ఆయన ఏమయ్యాడు? చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఎప్పుడో స్టోరీ కదా ఇది. ఇంకా నేను చెప్పుకుంటున్నాను, రేపు నా బిడ్డలు కూడా చెప్పుకుంటారు, వాళ్ళ బిడ్డలు కూడా చెప్పుకుంటారు, నా ముందు తరువంతా కూడా చెప్పుకున్నారు. చూసారా, లైఫ్లో హిస్టరీలో ఉండిపోవాలనుకుంటే ఎలాగ ఉండాలి? జక్కయ్య ఎలాగ ఉండాలని ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క నలుగురు ధనవంతుల జీవితాలను మనం ఈరోజు చూడడానికి దేవుడు కృప చూపించాడు.